చంద్రబాబు ప్రతిపాదనకు నో. టీడీపీ జనసేన పొత్తులో కొత్త ట్విస్ట్. టీడీపీ జనసేన సీట్ల పంపకాలపై రగడ మొదలైంది. టీడీపీతో పొత్తు ఉన్నా ఎక్కడా రాజీ పడకుండా అన్నింటా గౌరవం దక్కేలా చూస్తానని పార్టీ కేడర్కు పవన్ హామీ ఇచ్చారు. అయితే చంద్రబాబుతో తాజాగా జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన మాత్రం పార్టీ మద్దతుదారుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇష్టం లేకపోయినా పవన్ కోసం టీడీపీతో కలిసి పనిచేస్తున్న సీట్ల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై వారంతా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జనసేనకు మద్దతుగా నిలుస్తున్న కాపు వర్గంలోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాలపైన ఆగ్రహంతో ఉన్నారు. తొలి నుంచి పవన్ సీఎం కావాలని వారంతా కోరుకుంటున్నారు. ఒంటరిగా పోటీ చేద్దామని పలు సందర్భాలలో ప్రతిపాదించారు. పవన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా చూసేందుకు టీడీపీతో కలుస్తున్నట్లు వారిని సముదాయించారు. సీట్లు అధికారంలో ఎక్కడా తగ్గకుండా తమ వంతు రావాల్సినవి దక్కించుకుంటామని హామీ ఇచ్చారు. కానీ ఆ నేతలు మాత్రం 2014 ఎన్నికలలో పవన్ మద్దతుతో గెలిచిన తరువాత చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేస్తున్నారు. తిరిగి ఇప్పుడు అదే పార్టీతో కలిసి వారికి అధికారం దక్కేలా చేయడం ఏంటని మదన పడుతున్నారు. ఇదే సమయంలో తాజా నిర్ణయాలు వారికి రుచించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా పవన్ నివాసానికి వెళ్లారు. లోకేష్ యువగళం యాత్ర ముగింపు సభకు పవన్ హాజరు కానని చెప్పడంతో ఇంటికి వెళ్లి ఆయన హాజరయ్యేలా ఒప్పించారు. అదే సమయంలో పవన్ తమ సీట్ల సంగతి తేల్చమని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. అయితే చంద్రబాబు తాజాగా 25 నుండి 30 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. జనసేన నేతలు మాత్రం తొలి నుంచి 50 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. వారాహి యాత్ర తరువాత జనసేన గ్రాఫ్ పెరిగిపోయిందని, 25 నుండి 30% పెరిగిందని చెప్పుకొచ్చిన పవన్ 25 స్థానాలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల తరువాత టీడీపీలో వచ్చిన మార్పును గుర్తించాలని పవన్ మద్దతుదారులు తమ నేతకు సూచిస్తున్నారు. దీంతో కాపు వర్గంలోని కొందరు ముఖ్యులు తాజా పరిణామాల పట్ల కినుక వహించినట్లు తెలుస్తోంది. పవన్ పై అభిమానంతో సొంత సొమ్ము ఖర్చు పెట్టుకుని ఎన్ని అవమానాలు అసమానతలు ఉన్నా భరించామని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీలోనే సైలెంట్గా ఉండిపోదామని ఒక వర్గం డిసైడ్ అయినట్లు సమాచారం. ఎన్నికలలో వారు క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశాలు కనిపించడం లేదు. పవన్ పొత్తు ప్రకటన తరువాత జనసేన నాయకులు కొంతమంది యాక్టివ్గా లేరు. పవన్ కామెంట్ తరువాత వైజాగ్లో జరిగిన సభకు జనం పల్చబడిపోవడానికి ఇదే కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికల ముందు జరిగే సభలకు కూడా ఈ వర్గం దూరంగా ఉండాలని భావిస్తున్నారని సమాచారం. దీంతో రానున్న రోజుల్లో పొత్తులో భాగంగా జరిగే ఒప్పందాలపైన ఎలాంటి ఫలితాలు ఉంటాయనేది చూడాలి.